ఎలక్షన్ కమిషనర్ గారు మరి సచివాలయంలోనూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లోనూ జరుగుతున్నటువంటి అవకతవకలని పట్టించుకోకుండా తగినటువంటి బందోబస్తు లేకుండా ఉండటం చాలా దారుణం అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే జరగనటువంటి డాటా చౌర్యం గురించి కాకిగోల చేసినటువంటి వైకాపా నాయకులు రియల్గా ఈ రోజున తమ తాబేదారులైనటువంటి అధికారులతో కలిసి కుమ్మక్కయ్యి నోటు ఫైళ్లను సచివాలయంలో మరియు ఇతర హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లోనూ కలిసి ఆ అధికారులతో కుమ్మక్కయ్యి నోటు ఫైల్ అనేటువంటి దాన్ని బయటకు వెళ్ళటానికి ఎట్టి పరిస్థితిలోనూ వీల్లేదు. అటువంటిది నోటు ఫైళ్లు పెన్ డ్రైవుల్లో వేసుకుని జేబుల్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఈసీ గమనిస్తుందా లేదా? ప్రభుత్వం యొక్క రహస్యాలను కాపాడవలసిన బాధ్యత ఈసీ తీసుకోవాలా అక్కర్లేదా? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి విపరీతంగా మాట్లాడేటటువంటి నాయకులు మరి గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నోట్ ఫైళ్లు బయటికి వెళ్తున్నాయా అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది, కలుగుతూ ఉంది. దీన్ని ఆపేటటువంటి ఆలోచన ఈసీగా గోపాలకృష్ణ ద్వివేది గారు వెంటనే చర్యలు తీసుకోవాలి, దీనికి బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నోటు ఫైల్ అనేటువంటిది ఆ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన యాక్టివిటీస్ కానీ అధికారులతో జరిగినటువంటి చర్చల ఫలితంగా ఉండేటటువంటి ఆ నోట్ ఫైల్ మీద తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగా ఉండే నోట్ ఫైల్ యొక్క కాన్ఫిడెన్షియాలిటీని దెబ్బ తీసే విధంగా వైకాపా నాయకులు ఈ రోజున ప్రచారం చేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈసీ వెంటనే మేల్కోవాలి, చీఫ్ సెక్రటరీ గారు దీని మీద చర్యలు తీసుకోవాలి. మోడల్ కాండక్ట్ ప్రకారం పనిచేస్తున్నానని పదే పదే చెప్పుకుంటున్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు మీరు వెంటనే మేల్కోండి, ఈసీ గారు మీరు వెంటనే మేల్కోండి. మేల్కొని ఈ దురాగతాలను ప్రభుత్వం యొక్క ఫైళ్ళని దొంగిలించేటటువంటి వైకాపా నాయకులకు తగిన విధంగా గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను. మీరు మమ్మల్ని ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం జూన్ 7వ తారీఖు వరకు ఉంటే ఆ ముఖ్యమంత్రిని సమీక్షలు చేయనివ్వరు, ఆ ముఖ్యమంత్రిని మాట్లాడనివ్వరు, ఆ ముఖ్యమంత్రితో మీరు కోడ్ ఆఫ్ కాండక్ట్ని అడ్డం పెట్టే రకరకాలైనటువంటి మాటలు చెప్పి కప్పదాటి వ్యవహారంగా మీరు చేస్తూ ఉన్నారు. అటువంటి మీరు ఈ యొక్క వైకాపా ఫైళ్ళు దొంగిలిస్తుంటే మీరు ఎందుకు అడ్డుపడట్లేదు, ఎందుకు ఆపట్లేదు అనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఈనాడు గతంలో నేను చెప్పాను, హీట్ వేవ్స్ ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈరోజు 45 నుంచి 47 డిగ్రీల వాతావరణంలో మరి తాగటానికి మంచినీళ్లు కూడా దొరక్క అనేక ప్రదేశాల్లో ఇబ్బందులు పాలవుతుంటే ఈ హీట్ వేవ్ వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలలోంచి ప్రజలను ఆదుకోవలసినటువంటి పరిస్థితులు ఉంటే సమీక్షలు చెయ్యనివ్వకుండా అడ్డం పడుతూ ఈసీను చీఫ్ సెక్రటరీ గారు ప్రజలకు కావలసినటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లా? అయ్యా చెప్పండి, మీరు ఎందుకోసం ఉన్నారు? ప్రభుత్వము ప్రజాసేవకులుగా అధికారులు కూడా ప్రజాసేవకులే. మీరు మమ్మల్ని చేయనివ్వట్లా, మా ముఖ్యమంత్రి గారిని చేయనివ్వట్లా, ప్రజలకు సేవ చేసి ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చవలసినటువంటి బాధ్యత అయ్యా చీఫ్ సెక్రటరీ గారు ఉందా లేదా నీకు? నేను అడుగుతా ఉన్నాను. నేను మీరు వెంటనే స్పందించండి. ఈ యొక్క ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలు, ఈ యొక్క దీంట్లో అసలే ఉక్కపోత కరెంటు కోత,
దీనివల్ల గృహస్థులు, ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి, విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆలోచించండి. ఒక పక్క సాగు చేసుకోవటానికి రైతులు కరెంట్ అందక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రాన్ని ఉత్కృష్ట వాతావరణంలోకి నెట్టేస్తున్న మీరు వెంటనే స్పందించి ప్రజా సంక్షేమం కోసం చేయవలసినటువంటి చర్యలన్నీ, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకొక పక్క ఈ రాష్ట్రంలో ఏమైపోతా ఉంది, మొన్నటికి మొన్న సింహపురి హాస్పిటల్, ఇవాళ విశాఖపట్నం కిడ్నీ దొంగలు, ఏమైపోతుంది? ఎందుకు ఎవరు ఈ చేస్తున్నారు ఇది, కిడ్నీ దొంగల్ని? చీఫ్ సెక్రటరీ గారు, మళ్ళా మీరు ఏదన్నా అంటే బాధపడతారు. మీ హయాంలోనే ఎందుకు ఇవిట జరుగుతున్నాయి? దీనికి ఎవరి వత్తాసు ఉంది? వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మిగిలిన దర్యాప్తును చేయించి దోషులని పూర్తిగా శిక్షించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇటువంటి అనైతికమైనటువంటి, అసాంఘికమైనటువంటి శక్తులు పైకి ఎగిసిపడటానికి ప్రభుత్వాధికారులే కారణమవుతారని ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. దీన్ని ఎంతమాత్రమో ప్రజలు ఉపేక్షించరు, సహించరు. దీన్ని మీరు వెంటనే కార్యక్రమాలను తీసుకుని ఈ యొక్క కిడ్నీ దొంగలను వెంటనే శిక్షించాలి. కరెంటు కోత వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని, గృహస్థులను, రైతులను ఆదుకోవటానికి యుద్ధ ప్రాతిపదిక మీద కరెంటు కోతను ఆపేటటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మనకు జరుగుతున్నది ఏంటంటే వైకాపా నాయకులు యథాచ్ఛగా సచివాలయంలో ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్ళటం, హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నా వాటికి వెళ్ళటం, వాళ్ళకి సంబంధించినటువంటి కేసుల్లో ఇరుక్కున్నటువంటి కాగితాల వల్ల దొంగిలించి ఆ కాగితాలని ఆ ఫైళ్లలోంచి తప్పిస్తే వాళ్ళకి శిక్షలు తగ్గుతాయేమో, శిక్షలు పడకుండా ఉంటాయేమో, సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ, మరే ఇతర కేసుల్లోంచి బయట పడటానికి ఈ నోటు ఫైల్ ఏమన్నా ఉపయోగపడతాయేమో అని చెప్పి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కళ్ళకు కనబడతా ఉంది, చాలామంది చూస్తూ ఉన్నారు. పెన్ డ్రైవ్లు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి వ్యవహారం చాలా పత్రికల్లో రావటం జరిగింది. దీన్ని ఆషామాషీగా చూడొద్దని చెప్పి చీఫ్ సెక్రటరీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది చాలా చోట్ల జరుగుతోంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఫోటోలు తొలగించాలని చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది జూన్ 7 వరకు ఎలక్టెడ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు తొలగించడం ఈ అధికారుల యొక్క కుంచిత స్వభావానికి నిదర్శనం. కొంతమంది అధికారులది వారు వెంటనే వాపసు తీసుకుని సీఎం గారి ఫోటోలు అన్నీ పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. శివాలయంలో పోలీసులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, అందరూ ఉంటారు. కొంతమంది అధికారులు పెన్ డ్రైవ్లో వేసి ఆ నోటు ఫైల్ని ఇస్తున్నారు కాబట్టే ఆ నోటు ఫైల్స్ పెన్ డ్రైవ్లో వేసుకుని వెళ్తున్నటువంటి విషయాలు, దృష్టాంతరాలు కొంతమంది చూశారు కాబట్టి దాన్ని అరికట్టమని నేను చెప్తా ఉన్నా. నేను పెన్ డ్రైవ్ను తీసుకెళ్ళడానికి సెక్యూరిటీకి అధికారే ఇచ్చినప్పుడు, వైకాపా తొత్తులైన అధికారులు ఇచ్చినప్పుడు పెన్ డ్రైవ్ తీసుకెళ్తుంటే అది అనైతికము, దాన్ని చూడండి, నిఘా పెట్టండి, చర్యలు తీసుకోండి అని ఈసీ చీఫ్ సెక్రటరీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఓకే సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.